అనుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు. మార్కెట్లో మండిపోతున్న కూరగాయ రేట్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వేసవిలో నీటి వసతి కింద కూరగాయలు సాగు చేసిన రైతులకు ప్రస్తుతం కాసల వర్షం కురుస్తోంది. కూరగాయల్లో ధరలు హెచ్చుతగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ సాగు రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బెండ సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీని సాగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. మన ప్రాంతంలో బెండను దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీని సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం. అందువల్ల తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు, వేసవి పంటగా జనవరి నుంచి ఈ పంటను సాగు చేస్తున్నారు. బెండ సాగుకు అనువైన రకాలను గమనిస్తే పర్బాని క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ రకాలు ఎకరాకు 5 టన్నుల దిగుబడి సామర్థ్యంతో రైతు క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వీటి పంటకాలం 85 నుంచి 90 రోజులు. బెండ సాగులో ప్రధాన సమస్య అయిన ఎల్లోవీన్ మొజాయిక్ తెగులును అర్క అభయ రకం సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇవే కాక వివిధ ప్రైవేటు కంపెనీల నుంచి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ బెండ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తెగుళ్లను తట్టుకునే రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి. సారవంతమైన నీరు ఇంకే తేలిక నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్ల నేలలు బెండ సాగుకు అనుకూలం. ఎకరాకు 4 నుంచి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. హైబ్రిడ్లైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి, తరువాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పట్టించి విత్తన శుద్ధి చెయ్యాలి. భూమిని మెత్తగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 6 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. వర్షాకాలపు పంట కనుక 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు తయారు చేసుకోవాలి. విత్తే ముందు ఎకరాకు 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్, 16 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వెయ్యాలి. బోదెల మీద 30 సెంటీమీటర్ల ఎడంతో విత్తనం విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి మరలా 5 రోజులకు 2వ తడి ఇవ్వాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రతి వారం 10 రోజుల వ్యవధితో నీటి తడులు అందిస్తే 30 రోజుల నుంచి పూత ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మరో 16 కిలోల నత్రజనిని యూరియా రూపంలో అందిస్తే కాపు బాగుంటుంది. ఇదే మోతాదులో నత్రజనిని 45 రోజులకు మరోసారి అందించాలి. బెండ సాగులో ఇటీవల రైతాంగం పాలీమల్చింగ్ విధానాన్ని అనుసరించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 3 అడుగుల వెడల్పుతో బెడ్లను పశువుల ఎరువు, ఇతర రసాయన ఎరువులను కలిపి తయారు చేసుకుని దీనిపై 4 అడుగుల వెడల్పున్న మల్చ్ షీట్ను కప్పి విత్తనం నాటుతారు. ఈ విధానంలో ఒక్కో బెడ్పై 2 వరుసల్లో మొక్కలు వస్తాయి. పూర్తిగా డ్రిప్ పద్ధతిలో నీరందించడం వల్ల పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉంది. ఎరువులను కూడా డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో అందించే వీలుంది. ఈ పాలీమల్చింగ్కు ఎకరాకు 15,000 ఖర్చవుతున్నా ఆ తరువాత కలుపు సమస్య లేకపోవడం, ఎరువులు సమర్థ వినియోగంతో ఖర్చు కలిసొస్తోంది. 2వ పంటకు కూడా ఈ మల్చ్ షీట్ను వాడుకునే అవకాశముంది. బెండ పంటకాలం కూడా 30 నుంచి 45 రోజులు పెరుగుతుంది. సాధారణ పద్ధతితో పోలిస్తే దిగుబడి 50 నుంచి 60% పెరుగుతున్నట్టు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి.
బెండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు, ఎల్లోవీన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన అడుగు భాగాన బూడిద వంటి పొరతో కప్పబడి ఉంటుంది. తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడి లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బెండను ఆశించే ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ తెగులును శంకు తెగులు అంటారు. తెల్లదోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. వైరస్ తెగులు అవటం వల్ల దీనికి నివారణ లేదు. తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బెండ విత్తిన 45 రోజుల నుంచి ప్రతి 2-3 రోజులకు 1 కోత చొప్పున కొయ్యాలి. ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి. కోతలు ఏమాత్రం ఆలస్యమైనా కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది. ప్రతి కోతలోనూ ఎకరాకు 4-5 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కోసే కొద్దీ పూత వచ్చి మరలా కాయ దిగుబడి వస్తుంది. పంటకాలం 3 నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4-5 నెలల వరకు పంటకాలం పొడిగించి అధిక దిగుబడి పొందవచ్చు. బెండ ధరల్లో మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా సరాసరిన కిలోకు 10 నుంచి 15 రూపాయల ధర రైతు పొందగలుగుతున్నాడు. దీనివల్ల సాగు ఖర్చులు పోను ఎకరాకు 30 నుంచి 50 వేల నికర లాభం ఆర్జించే అవకాశముంది.